గురుస్వామి, మాదో చిన్న సందేహం. అడగండి కన్నీ స్వామి, ఏమిటి మీ సందేహం? హరిహర సుతుడై ఆ మణికంఠ స్వామి మహిషిని వధించగా అవతరించారంటారు కదా. అవును స్వామి. అసలు ఎవరి మహిషి? ఆ మహిషిని సంహరించగా మణికంఠుడే ఎందుకు అవతరించాడు? హరిహరులకు బాలుడు జన్మించడమేమిటి, మాకు వివరించగలరా గురుస్వామి? తప్పకుండా చెబుతాను కన్నీ స్వాములారా. లోక కళ్యాణార్థం అవనికి దిగి వచ్చిన ఆ అవతార పురుషుడు అభయ స్వరూపుడైన అయ్యప్ప చరితం పరమానంద భరితం. ఎన్నిసార్లు చెప్పినా విన్నా కూడా తనివి తీరని అద్భుత కావ్యం. కామ క్రోధ లోభ మోహ మద మత్సరముల పీడితులై రాక్షసులుగా పుట్టి లోకాలను పీడించే దానవులను సంహరించడానికై ఆ భగవంతుడు ఎప్పటికప్పుడు నూతన అవతారాన్ని ధరించక తప్పదు. అటువంటి గాథనే మణికంఠునిగా హరిహర సుతుడై జన్మించిన దివ్య కథనం. మనసారా వినండి. ఓ స్వాములారా అయ్యప్పలారా, శబరి గిరీషుని చరితాన్ని వినరయ్య. ఓ స్వాములారా అయ్యప్పలారా, అభయ స్వరూపుని మహిమలు గణరయ్య. ఓ స్వాములారా అయ్యప్పలారా, హరిహర తనయుని లీలలు వినరయ్య. ఓ స్వాములారా అయ్యప్పలారా, ఇల్లాలి వీరుడు వీరమణి కంఠుడు, జగతిని పాలించే జ్యోతి స్వరూపుడు. కరిమల వాసుడు కారుణ్యశీలుడు, శరణు ఘోషాప్రియుడు, షణ్ముఖ సోదరుడు. అభిషేక ప్రియుడై అలరారుతూ ఆ శబరి కొండ మీద కొలువు దీరేనయ్య. ఓ స్వాములార, ఓ భక్తులార, స్వర్ణ మందిరాల వెలుగుతుండయ్యో నిత్య బ్రహ్మాచారి నీలి వస్త్రధారి. నాటి కాలాన అత్రి మహాముని సతీ అనసూయ దంపతులిద్దరికి త్రిమూర్తులంశతో జన్మించినట్టి జగద్గురు శ్రీ దత్తాత్రేయుడు. కాలవ ముని కూతురైన లీలావతిని కళ్యాణమే చేసుకున్నాడయ్యో. ఓ స్వాములార, ఓ భక్తులార, సంసార జీవితం గడుపుతుండయ్యో అత్రిమునీసుతుడు దత్తాత్రేయుడు. అలా కొంతకాలం గడిచాక సంసారంపై విరక్తి చెందిన శ్రీదత్తుడు తానింక ఈ జీవితాన్ని చాలించి త్రిమూర్తుల్లో ఐక్యం కావాలని నిర్ణయించుకుని తన భార్య లీలావతికి చెప్పగా, స్వామి, ఏమిటి మీరంటున్నది? నన్ను విడిచి వెళ్తారా? లీలావతి, ఈ నరకప్రాయమైన జీవితం ఎన్నినాళ్లు జీవించినా వ్యర్థమే. ఆ పరమాత్మునిలో ఐక్యం కావడమే ఈ జన్మకు మోక్షం. నన్ను వెళ్ళనివ్వు దేవి. Thank you.
ఛీ, మాయదారి కామంలో మునిగి మహిషిలా నన్ను వేధిస్తున్నావు. నీ కోరిక తీర్చమంటూ నన్ను కోపోద్రిక్తుని చేస్తున్నావు. నువ్వు మహిషిగానే జన్మించు, పో, ఇదే నా శాపం. అగ్ని సాక్షిగా పెళ్లాడి జీవితాంతం ఉంటానని మాటిచ్చి మధ్యలో నన్ను విడిచిపెడతాననడమే గాక భార్యగా నా కోరిక తీర్చమన్నందుకు శపిస్తావా? నువ్వు కూడా మహిషంగా జన్మించి నా కోరికలు తీర్చుదుగాక. ఇదే నా ప్రతిశాపం. ఒకరినొకరు వాళ్ళు శపించుకొని మైషి మైషంగా జన్మలెత్తినారు. మైలోన విచ్చల విడిగా తిరుగుతుండ్రు, మైలోన విచ్చల విడిగా తిరుగుతుండ్రు. మైషంగా మారిన దత్తాత్రేయుడు మరికొంత కాలము మైషితో తిరుగాడి. త్రిమూర్తుల్లోన ఐక్యమైపోయిండు, త్రిమూర్తుల్లోన ఐక్యమైపోయిండు. అది తెలుసుకున్నట్టి ఆ మైషి ఇది దేవుళ్ళ కుట్రాన్ని తలచింది. వారి మీద పగ తీర్చుకోవాలని రగిలిపోతుందయ్య రాక్షసి, వారి మీద పగ తీర్చుకోవాలని రగిలిపోతుందయ్య రాక్షసి. దేవతలనే ఎదిరించా తన శక్తి చాలదని, తపశక్తి ఉంటే ఎదురంటూ ఉండదని, తపస్సు ధ్యేయంగా సంకల్పించుకొని బయలుదేరినాది రాక్షసామైషి, బయలుదేరినాది రాక్షసామైషి. బ్రహ్మదేవుని కొరకు రాక్షసి బహుదండి తపస్సు చేయవట్టే భక్తులారా, బ్రహ్మదేవుని కొరకు రాక్షసి బహుదండి తపస్సు చేయవట్టే భక్తులారా. నిద్రాహారాలు విడిచి బ్రహ్మకై నిష్ట తోని తప దీక్ష వట్టే ఆ మహిషి, నిద్రాహారాలు విడిచి బ్రహ్మకై నిష్టతోని తప దీక్ష వట్టే ఆ మహిషి. నమో బ్రహ్మదేవాయ, నమో బ్రహ్మదేవాయ. ఆ రాక్షస మహిషి చేసే తపస్సు భువన భువనాంతరాలు దద్దరిల్లుతున్నాయి. పాతాళం నుంచి స్వర్గలోకం దాకా 14 భువనాలు గడగడలాడుతున్నాయి. ఆ తపశ్శక్తికి ఉద్భవించిన వేడికి లోకాలన్నీ ఉడికిపోతున్నాయి. ముక్కోటి దేవతలకే ముచ్చముటలు పోస్తున్నాయి. ఆ ఇంద్ర భగవానుడు పంచభూతాలను పంపిన ఆ మహిషి తపస్సును భంగం చేయలేకపోతున్నాయి. గాలి వాన నిప్పులు రాలిన కఠోరమైన మహిషి తపదీక్షకు ఆటంకం కలిగించలేకపోతున్నాయి. అంతటి ఘోరమైన తపస్సును చూసి ఆ బ్రహ్మదేవునికే ఇంక దిగిరాక తప్పలేదు. మహిషి, నీ తపశ్శక్తి అమోఘం. మెచ్చితి మహిషి, మెచ్చితిని, ఏమి కావాలో కోరుకో. స్వామి బ్రహ్మదేవ, నమో నమో బ్రహ్మదేవ. నేటికి కరుణించావా స్వామి? నాకు మరణమంటూ లేని వరమివ్వండి స్వామి. మహిషి, పుట్టిన ప్రతి ప్రాణికి మరణం అనివార్యం. అది కాక ఇంకేదైనా కోరుకో. అట్లయితే ఇద్దరు పురుషుల వల్ల జన్మించే సంతానంతో మాత్రమే మరణించే వరమివ్వండి స్వామి. సరే, నీ వాంఛ సిద్ధిస్తుంది. తథాస్తు. నాలుగు తలలు, నాలుగు తలలుండి బ్రహ్మకే నా వరవర్మం తెలియలేదా? ఈ ఇద్దరు పురుషుల వల్ల సంతానం కలుగుట, నన్ను సంహరించుటనా? నాకు ఇంకా మరణమే లేదు, నేను మృత్యుంజయరాలిని, నన్నెవరు సంహరించలేరు. మరణమెలేనట్టి వరమును నేను సాధించినానంటూ స్వాములారా గర్వం కవిరవి రాక్షసి సర్వలోకాలు తిరగబట్టే ఆ మహిషి. దిక్కులు పిక్కటిల్లేలా భీకరమైన గర్జనలు చేస్తూ దేవగంధర్వ కిన్నెర కింపురుష ఋషి శివగణ నర జంతువులను పీడిస్తూ భయంకరాకృతితో యజ్ఞ యాగాలను ధ్వంసం చేస్తూ విలయ తాండవం చేస్తూ చెలరేగుతుందయ్యా.
దేవతలే స్వర్గాన్ని విరిసి పరుగులు తీస్తున్ను ఆనాడు వైకుంఠపురము చేరి శ్రీహరితో తమ గోడు విన్నవించవట్రి దేవతలే బాయి బాయి స్వామి పాలకడలి సేనా మైషి పీడలు తట్టుకోలేకున్నాము తరుణోపాయము సెలవి అవయ్య హరి నిచరణ దాసులము మురళాలకించవయ్యా నిచరణ దాసులము మురళాలకించవయ్యా నించరావయ్యా శ్రీపతి మా కష్టాలు బాపవయ్యా లక్ష్మీపతి బాధపడకండయ్యా దేవతలు బ్రహ్మవరము వల్ల విర్రవీగే ఆ మహిషి సమయం వచ్చేదాకా మనమంతా సహించగలపదయ్యా దేవతలు దేవదేవుళ్ళను ఓదార్చి పంపి మహిషిని ధరించే మార్గము కోసమై ఆలోచిస్తూ ఆది నారాయణుడు ఆలోచిస్తుండే ఆది నారాయణుడు అంతలోనే హరికి మదిలో మెరుపు ఓలే ఆలోచన ఒకటి మెరిసినాది చూడు అలా నాటి కథనం గుర్తుకొచ్చేనయ్యా నాటి కథనం గుర్తుకొచ్చేనయ్యా అమృతం కై అమృతం కై అమృతం కై ఆ పాలకడలి చిలికెందుకు దేవదానవులు అందరొక్కటైరీనాడు అమృతం కై పాలకడలి చిలికెందుకు అమృతం కై పాలకడలి చిలికెందుకు దేవదానవులు అందరొక్కటైరీనాడు అమృతం కై పాలకడలి చిలికెందుకు ఆదిశేషుణ్ణే తాడు చేసి మందరగిరినే కౌవంగమలచి పాలకడలి చిలికినప్పుడు ఆదిశేషుణ్ణే తాడు చేసి మందరగిరినే ఆదిశేషుణ్ణే తాడు చేసి మందరగిరినే కౌవంగమలచి పాలకడలి చిలికినప్పుడు ఆదిశేషుణ్ణే తాడు చేసి మందరగిరినే పాలసంద్రం నుంచి అమృతం రాగ స్వర్ణ భాండువలోన దాచిపెట్టగా అమరత్వమిచ్చేటి దివ్య అమృతాన్ని దేవతలకు దొరకకుండా చెయ్యాలని అదును చూసి ఆ అమృత కలశాన్ని రాక్షసులు దొంగిలించుకెళ్ళిరయ్య ఓ స్వాములార ఓ భక్తులార అది చూసి దేవతలు భయభ్రాంతులైరి ఓ భక్తులార ఓ జనులారా రాక్షసులు అమరులైతే ఓ దేవతలారా లోకనాశనం ఇంక దప్పదు వారి శక్తి ముందు మనము ఓ దేవా శ్రీహరి శిరసు వంచక దప్పదు ఏ మాయో మంత్రమేసో రాక్షసులను ఏ మార్చో తిరిగి సంపాదించుట శ్రీహరి నీకే సాధ్యమయ్యా తిరిగి సంపాదించుట శ్రీహరి నీకే సాధ్యమయ్యా అరక్షణ మానస్యమైన అసురులకు బానిసలమై హరి గోసలు దప్పవయ్యా ఆది శ్రీమన్నారాయణ హరి గోసలు దప్పవయ్యా ఆది శ్రీమన్నారాయణ కోటి దేవుళ్ళ మొర విన్నడయ్యో వైకుంఠ పాండురంగడు మోహిని అవతారమెత్తి అసులను చేరిందో జగన్నాటక సూత్రధారుడు వయ్యారాలు ఒలకబోసుకుంటూ అసురగణంతోని సయ్యాటాడాడే వయ్యారాలు ఒలకబోసుకుంటూ వయ్యారాలు ఒలకబోసుకుంటూ అసురగణంతోని సయ్యాటాడాడే వయ్యారాలు ఒలకబోసుకుంటూ ఓర సూపులతో ఊరించుకుంటూ ఆ దానవులను మురిపించసాగే ఓర సూపులతో ఊరిపించుకుంటూ ఓర సూపులతో ఊరించు దానవులను మురిపించసాగే కోర చూపులతో ఊరించుకుంటూ
పసిడి వన్నెలతోని చిలిపి చేష్టలతోని రాక్షసులందర్నీ మోహంలో ముంచి అమృతాపన్నంతో మాయమయ్యేనయ్యా అమృతాపన్నంతో మాయమయ్యేనయ్యా తిరిగి నారాయణుడు మోహిని రూపుడు అమృతాన్ని తెచ్చి దేవతలకు పంచే అమరులయ్యి వాళ్ళు ఆనందించిరయ్యా అమరులయ్యి వాళ్ళు ఆనందించిరయ్యా జరిగిన మోసం జరిగిన మోసం జరిగిన మోసం గుర్తించినారో అసురులంత బగ్గున మండినారో జరిగిన మోసం గుర్తించినారో జరిగిన మోసం గుర్తించినారో అసురులంత బగ్గున మండినారో జరిగిన మోసం గుర్తించినారో తట్టుకోలేని భస్మాసురుడేమో నెత్తిగొట్టుకుంటూ ఉగ్రుడైనాడో తట్టుకోలేని భస్మాసురుడే అసుర సోదరులారా, ఎంత మోసం ఎంత మోసం! అలనాటి నుంచి ఆ దేవతల ముందు మనం మోసపోతూనే ఉన్నాం, వాళ్ళ దౌర్జన్యానికి గురైతూనే ఉన్నాం. ఇప్పుడు అమరత్వం వాళ్లకు, మృత్యువు మనక. రంభాది కాంతులతో గంతులు, స్వర్ణరత్న మకుట మాణిక్య భరణాలు, స్వర్గలోక భోగ భాగ్యాలు వాళ్లకు. క్షణ క్షణం చావుకు భయపడుతూ దుర్గతి పాలైన నీచస్థితి మనక. ఏం చేస్తే ఆ మోసకారి దేవతలకు బుద్ధి చెప్పగలం? ఏం చేస్తే వాళ్ళను అనగదొక్కగలం? అన్నా భస్మాసురా, అందుకు ఒక్కటే మార్గం తపస్సు. తపశ్శక్తితో సాధించలేందంటూ ఉండదు. అందుకు నువ్వే సమర్థుడివి. వాళ్ల చేతనే వరం పొంది వాళ్ళనే సర్వనాశనం చేయాలి. అవును, దానికి తపశ్శక్తే కావాలి. సాధిస్తాను, నా శక్తి దేవతలకు చూపిస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బారెడు బారెడు గడ్డాలాయే, మూరెడు పడు భూమి సాలాయే, పగతో ఎదరగులుతుండే భస్మాసురునికే పంతం ఇంకా పెరిగే ఆ రాక్షసునికే. బారెడు బారెడు గడ్డాలాయే, మూరెడు పడు భూమి సాలాయే, పగతో ఎదరగులుతుండే భస్మాసురునికే పంతం ఇంకా పెరిగే ఆ రాక్షసునికే. స్వామి గర్లకట్ట గంగాధర, నన్ను కరుణించవచ్చావా స్వామి? వరము కోరుకొమ్మనగానే మురిసే ఆ భస్మాసురుడే పరమశివునితోని వాడు, వరమేది కోరుతుండే ఎవరి శిరసు మీదనైనా నా కరమును వెట్టంగానే వాళ్ళు భస్మమయ్యే వరము ప్రసాదించమని కోరంగా తదాస్తని దీవించేము కంటి ఈశ్వరుడే.
వరము దొరికిందని పరవశించినాడో, హరుణు మీద ప్రయోగించదలసినాడో. వరము దొరికిందని పరవశించినాడో, వరము దొరికిందని పరవశించినాడో, వరుని మీద ప్రయోగించదలసినాడో. వరము దొరికిందని పరవశించినాడో. స్వామి నీ వరము నిజమౌనో కాదో, మరి నీ మీదే పరీక్షిస్తానంటాడయ్యో. స్వామి నీ వరము నిజమౌనో కాదో, స్వామి నీ వరము నిజమౌనో కాదో, మరి నీ మీదే పరీక్షిస్తానంటాడయ్యో. స్వామి నీ వరము నిజమౌనో కాదో. భస్మసురుని మాట వినగానే శివుడు భయభ్రాంతుడై వెనుదిరిగినాడు. దారి తెన్ను లేక పరుగులెట్టావట్టే. శివుని భయమును చూసి ఆ భస్మాసురుడు పెలపెల నవ్వుతూ పెడై బొబ్బలు వెడుతూ ఆ శివశంకరుని వెంబడించావట్టే. ఆర్తనాదంతో 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 ఆర్ధనాదీశ్వరుడు హరిని రక్షించమని మొరబెట్టినాడో. ఆర్తనాదంతో ఆర్తనాదీశ్వరుడు ఆర్తనాదంతో ఆర్తనాదీశ్వరుడు హరిని రక్షించమని మొరబెట్టినాడో. ఆర్తనాదంతో ఆర్తనాదీశ్వరుడు పరమేశ్వరుని పిలుపు వినగానే హరి అవతరించే పరమేశ్వరుని పిలుపు వినగా మోహిని అందాలు చూడంగా ఆమె మోహంలో మునిగిపాయే భస్మసురుడే. అతిలోక సుందరి మోహిని చూసి మతి తప్పి రాక్షసుడు మైకంలో మునిగిండు. అతివాను చూసుకుంటూ ఆనంద పాడుతుండు. కోతిలా ఎగురుకుంటూ వశము దప్పినాడు, కోతిలా ఎగురుకుంటూ వశము దప్పినాడు. నన్ను పెళ్ళాడమంటూ రాక్షసుడు కన్య మోహిని నడగబట్టే భక్తులారా. నన్ను పెళ్ళాడమంటూ రాక్షసుడు కన్య మోహిని నడగబట్టే భక్తులారా. పెళ్ళాడుతా గాని భస్మాసుర నాతో నాట్యమాడు మన బట్టే మోహిని. పెళ్ళాడుతా గాని భస్మాసుర నాతో నాట్యమాడ మన బట్టే మోహిని. ఆట అబ్బామా, నీతో ఆడి నిన్ను మెప్పించకుంటే, నిన్ను నా దానిగా చేసుకోకుంటే నా జన్మే వ్యర్థం. అడవే వయ్యారి ఓడిస్తానే సుందరి. Thank you.
వరము సంగతి మరసి భస్మాసురుడు తన తల మీదనే తన చెయ్యి పెట్టి భస్మమైపాయే నిలుచున్న కాన్నే అంతలో అక్కడికి వచ్చిన శంకరుడు మోహిని అందాన్ని చూసి పరవశుడై సరసాలాడసాగే పరమేశ్వరుడే వారి మనో సంకల్పంతో బాల భైరవుడే జన్మించంగా బాలునితో బోలా శంకరుడు కైలాసము చేరే అలనాడు బాలునితో బోలా శంకరుడు కైలాసము చేరే అలనాడు కైలాసమందున్న చిన్ని బాలుడే రాక్షస మహిషిని వధించగలడని నీలకంఠుణ్ణి చేరుకోని హరి మనసులోని మాట వివరించి చెప్పగా ఇరువురు కలిసి హరిహర పుత్రుణ్ణి మూడు రోజుల పసికందు చేసి ఓ భక్తులార ఓ స్వాములార మణిహారము మెడలోన వేసిరి ఓ భక్తులార ఓ జనులార ఆ బాలుణ్ణి ఎత్తుకున్నరయ్యా శివకేశవులు కదులుతున్నరయ్యా బాలుణ్ణి ఎత్తుకున్నరయ్యా బాలుణ్ణి ఎత్తుకున్నరయ్యా శివకేశవులు కదులుతున్నరయ్యా బాలుణ్ణి ఎత్తుకున్నరయ్యా భూలోకాన్ని చేరవచ్చిరయ్యా కేరళ కారడవుల ప్రవేశించిరయ్యా భూలోకాన్ని చేరవచ్చిరయ్యా భూలోకాన్ని చేరవచ్చి కేరళ కారణవుల ప్రవేశించిరయ్యా భూలోకాన్ని చేరవచ్చిరయ్యా పచ్చగడ్డి మీద పసి బాలుంచి హరిహరులిద్దరు దీవించినారు దివికి మరలినారు పడుకున్న అడవి దగ్గరలోన అంద చందాలున్న పందల రాజ్యము ఏలుతున్నారాజు పందల రాజంట రాజు పందల రాజంట అంతులేని 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 సిరులున్న గాని ఆ రాజు అయ్యో పడుతున్నాడో అంతులేని సిరులున్న గాని ఆ రాజు అంతులేని సిరులున్న గాని ఆ రాజు అయ్యో సంతానం లేక చింత పడుతున్నాడో అంతులేని సిరులున్న గాని ఆ రాజు లెక్కలేనన్ని నోములు నోచిన గాని రాజుకు ఒక్క వారసుడు పుట్టలేదయ్యో లెక్కలేనన్ని నోములు నోచిన గాని లెక్కలేనన్ని నోములు నోచిన గాని రాజుకు ఒక్క వారసుడు నాటి సమయన రాజు వేట కోసం బయలుదేరే మహారాజు ఒకనాటి సమయన రాజు వేట కోసం బయలుదేరే మహారాజు కేరళ డబులు చేరుకొని జంతువులను వేటాడుతుండే ఆ రాజు కేరళ డబులు చేరుకొని జంతువులను వేటాడుతుండే ఆ రాజు
వేటాడి అలసిన పందాల మహారాజు పంపా తీరంలోన ఓ చెట్టు నీడలోన విశ్రాంతి కోసమయ్యి గుర్రాన్ని దిగినాడు ఆ చెట్టుకు ఒరిగి కూసున్నాడు రాజు అంతలో అక్కడికి దగ్గరలో ఎంతో వింతగా అనిపించెనయ్యా రాజుకు ఏడు శిరసుల నాగన్నా కనిపించే ఏదో దగ దగ మెరువ బట్టే అక్కడ అక్కడికి చేరుకొని ఆచర్య పోబట్టే ఆ పాము పడగా కింద పచ్చగడ్డిలోన దగదగ మెరిసేటి బాలుడు కనిపించే బంగారు కాంతులొలికే బాలుని ఎత్తుకొని మురిసిపోబట్టే ఆ రాజు భగవంతుడే నన్ను కరుణించి బిడ్డనిచ్చే నాని తలిచే మహారాజు భగవంతుడే నన్ను కరుణించి బిడ్డనిచ్చే నాని తలిచే మహారాజు గుర్రమెక్కి బాలునితో కదులుతున్నాడయ్యో ఆ పందల మహారాజు ఉప్పొంగిపోతు రాజ్యం చేరుకుంటుందయ్యో ఆనందంతో రాజు అంతపురము చేరుకొని రాణి చెంతకు చేరవచ్చి అంత రాణికి వివరించి పసిబిడ్డను అప్పగించే ముద్దులొలికే బాలుణ్ణి చూడగానే ఆ రాణికి సంతోషం అబ్బబ్బో అంతింతగాదాయే ముద్దు మీద ముద్దులిచ్చి మురిసిపోతున్నాదో బిడ్డలు లేని రాణి కోసి నవ్వులు దూసుకుంటూ చెప్పతరముగాదో ఆ తల్లి ఆనందం ఆ తరువాత కొన్ని రోజులకు మన పుత్రునికి పేరు నిర్ణయించమని మహారాణి కోరగా మహాపండితులను ఆహ్వానించి పందల రాజు బాలుని జాతక చక్రాలు జన్మ నక్షత్రాలు చూసి భవిష్యత్తు చెప్పి పేరు పెట్టమంటుండయ్యా ఆ పందల మహారాజు బాలుని తేజస్సు చూడగానే బ్రహ్మానంద పడిరయ్యా పండితులే జాతక చక్రాలు గుణించి ఎంతో ఉప్పొంగుతున్నారు గమనులు బాలుని తేజస్సు చూడగానే బ్రహ్మానంద పడిరయ్యా పండితులే ఎంతటి భాగ్యమయ్యో పండితులు మా
అది ఎంత అదృష్టమయ్యా బ్రహ్మనులు జాతకాలు చూడరయ్యా బాలునికి దివ్య నామము పెట్టరయ్యా ఓ పెద్దలు జాతకాలు చూడరయ్యా బాలునికి దివ్య నామము పెట్టరయ్యా ఓ పెద్దలు అడవుల్లో దొరికిన బాలుడు కారణ జన్ముడు కలియుగ వరధుడు మెడలో మెరిసేటి మణిహారంతో అడవిలో దొరికిన అద్భుత రూపుడు మణిహార ధరుడు ఈ సిన్ని బాలుడు మణికంఠుడై వర్ధిల్లు తాడయ్య రాజాది రాజ పందళ రాజ దినకరుడై వెలుగుతుంటాడయ్యో ఓ మహారాజ పందళ రాజ మణికంఠాయను నామంతో ఆ దేవుడు ఎంత గారాభంగా పెరుగుతున్నాడో మణికంఠాయను నామంతో ఆ దేవుడు మణికంఠాయను నామంతో ఆ దేవుడు ఎంత గారాభంగా పెరుగుతున్నాడో మణికంఠాయను నామంతో ఆ దేవుడు ముద్దు ముద్దులలికే మాటలతో భగవంతుడు మురిపించుతుండే ఆ తల్లిదండ్రులను ముద్దు ముద్దులలికే మాటలతో భగవంతుడు మాటలతో భగవంతుడు మురిపించుతుండే ఆ తల్లిదండ్రులను ముద్దు ముద్దులలికే మాటలతో భగవంతుడు బుడిబుడి నడకలతో తప్పటడుగులు వేస్తూ కిలకిలా నవ్వుతూ తిరుగుతుంటే చూసి ఆకలి తప్పులే మరిసే ఆ మహారాణి ముద్దు మురిపాలతో గోరు ముద్దలు వెడుతూ తనివి తీరానట్టి స్వామి రూపం చూస్తూ తన్మయత్వం చెందే తల్లి ఆ మహారాణి రాజదంపతులా సంతోషం చెప్పరాదో బాలుణ్ణి విడిచి గడియ మన సొప్పుకోదో రాజదంపతులా సంతోషం చెప్పరాదో రాజదంపతులా సంతోషం చెప్పరాదో బాలుణ్ణి విడిచి గడియ మన సొప్పుకోదో రాజదంపతులా సంతోషం చెప్పరాదో రాకుమారుడై మణికంఠుడు వెరుగుతున్నాడో ఆట పాటలతో ఆనందం పంచుతున్నాడో రాకుమారుడై మణికంఠుడు పెరుగుతున్నాడో మారుడై మణికంఠుడు పెరుగుతున్నాడో ఆట పాటలతో ఆనందం పంచుతున్నాడో రాకుమారుడై మణికంఠుడు పెరుగుతున్నాడో వచ్చినట్టి వేల విశేషం మహారాణి గర్భాన బాలుడు జంచెనయ్యో స్వామి మహత్యం అవునన్నా కాదన్నా మణికంఠుడు వచ్చినట్టి వేల విశేషం మహారాణి గర్భాన బాలుడు జంచెనయ్యో స్వామి మహత్యం అవునన్నా కాదన్నా మహారాజు మహానంద పడుతున్నాడు ఆ పందల మహారాజు కన్న కొడుకు కన్న కూడా మణికంఠుడంటేనే ప్రాణమోలే చూసుకుంటది ఆ పందల మహారాణి ప్రాణమోలే చూసుకుంటది ఆ పందల మహారాణి మణికంఠునికి విద్యలు నేర్పించదలచే చక్కని గడియల్లోన గురుకులంకు వంపగాను ఆలోచించేనో ఆ రాజు బోధినమున మణికంఠునికి విద్యలు నేర్పించదలచే చక్కని గడియల్లోన గురుకులంకు వంపగాను దేవి
మన పుత్రుడు మణికంఠుణ్ణి విద్యాభ్యాసానికై గురుకులం పంపాలని నిర్ణయించుకున్నాను. నాదా, మణికంఠునికి ఇప్పుడే విద్యలా? ఇంత పసి వయసులో మనకు దూరంగా పంపిస్తే ఎట్లా తట్టుకోగలం నాదా? ఇంకా కొన్ని రోజుల తర్వాత పంపించగా ఆలోచించరాదా? మహారాణి, బిడ్డలు తల్లిదండ్రులకిప్పుడు పసివాళ్లుగానే కనిపిస్తారు. మమకారంతో అంటున్నావు గాని, మన బిడ్డ విద్యా బుద్ధిమంతుడై వస్తే